మద్యం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. మంచిదే, గతంలో మనమే ప్రస్తావించుకున్నాం సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా సరే దీని మీద ఇష్యూ ఉండాల్సింది. ఒకటి జీవోలో కూడా మార్పు చేసుకోవాల్సినటువంటి, అయితే జీవోలో నేను తర్వాత ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే వాస్తవంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్తర్వు ఒక యాంగిల్లో ఉంటుంది, అంటే మూడు బాటిళ్ళు కలిగి ఉండాలి అని ఉంది అందులో. అందులో ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు అసలు జీవోలో, బట్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా అనుమతి ఇచ్చింది ఇక్కడ ఏది ఉత్తర్వుల ద్వారా. ఎందుకంటే మూడు కలిగి ఉండొచ్చు కాబట్టి ఈ రాష్ట్రంలోనే అని లేదు కాబట్టి అన్నది. వాస్తవంగా ఒక రాష్ట్రం నుంచి మద్యం ఇంకొక రాష్ట్రానికి పోవాలంటే కనుక ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది. అంటే వాడుకలో ఉన్న బాటిల్ని మూత, అంటే మూత తీసి ఉన్నటువంటి బాటిళ్ళని ఇన్ అనేది ఉండదు, కానీ మూత పెట్టి సీల్డ్ బాటిల్ అంటే అవతలకి పోవడం అనేటువంటిది అక్రమ రవాణా కిందకే వస్తుంది. దాని మీద ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు ఉంటుంది. ఇక్కడ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించింది మనం కర్ణాటకగా పట్టుకుపోయినా వితౌట్ సీల్డ్ది అట్లా ఉంటే అక్కడ కేసులు పెట్టేటువంటి అంశమే ఉంటుంది. అలా లేకపోయి ఉంటే ఇప్పటికి ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాల్లో అడ్డదగోలుగా జరిగిపోయేది, ఆ మాఫియాల చేతుల్లో ఉండుండేది. కాకపోతే ఇక్కడ ఆ జీవోలు ఏదైతే మూడు బాటిళ్ళు కలిగి ఉండొచ్చు అన్నారు కాబట్టి దాని ప్రాతిపదికన జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకటి అది వేరే రాష్ట్రాలది బ్యాన్ అనేటువంటి జీవోని మరొకసారి అంటే ఇతర రాష్ట్రాలది ఆంధ్రప్రదేశ్లో విక్రయము వినియోగము నిషేధం అనేటువంటి జీవో ఇవ్వాలా లేదా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తోంది, అప్పుడు మళ్ళీ ఈ జీవో పాయింట్ వస్తుందా లేదంటే ఈ జీవోకి సబ్సిక్వెంట్గా ఇంకొక జీవో అనేటువంటిది ఏమి రాజముద్ర ఎంతో దాన్ని మార్చుకునేటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. దాని ప్రకారం ఇదిగో రాష్ట్రంలో ఇక పైన మూడు బాటిళ్ళే ఉండాలి, ఆ మూడు బాటిళ్ళు కూడా లోకల్ బ్రాండెడ్ మాత్రమే ఉండాలా, బయట నుంచి తేగకూడదు, తీసుకొస్తే క్రైము ఇన్ని నెలల జైలు శిక్ష అనేటువంటిది ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది. అలా జీవో ద్వారా తీసుకొచ్చి దాన్ని కూడా కనుక కోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేకపోతే ముందే వెళ్ళాలంటే ముందే వెళ్తోంది కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్స్ రెండో రాష్ట్రంలో అట్లా మూడు ఉంచవచ్చు అని కోర్టు కూడా అంటదా, ఈ జీవో బేసిస్ మీద సుప్రీంకోర్టు కూడా అంటదా లేదా, అప్పుడు మళ్ళీ కొత్త జీవో ఏమైనా తెస్తారా, ఇది ఎదురు దెబ్బ అవుతుందా లేకపోతే ప్రాక్టికల్గా కంట్రోల్ అవుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది.